మీ ఫేవరెట్ హీరోల తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినిమా టాపిక్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అరుంధతి, రుద్రం దేవి లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం దక్కించుకుంది అనుష్క. తాజాగా అనుష్క భాగమతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్తో వచ్చిన ఈ సినిమా అందరికీ ఓ రేంజ్లో భయపెట్టేస్తుంది. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్తో ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా సునామీ కలెక్షన్స్ రాబడుతుంది. భాగమతి ఈ స్థాయిలో ఊహకి అందని విధంగా కలెక్షన్స్ను వసూలు సాధిస్తుంది. అయితే లేడీ ఓరియంటెడ్ సినిమాకు కూడా ఓ స్థాయి ఓపెనింగ్స్ వస్తుండటం అనుష్కకు తప్ప ఇంకా ఏ హీరోయిన్కి సాధ్యం కాదేమో. భాగమతి సినిమాతో అనుష్క నటనకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. పైగా పెద్ద సినిమాలు పోటీలో లేకపోవడం కూడా కలిసొచ్చిందనే చెప్పుకోవాలి. గతంలో జేజమ్మ పాత్రలో అనుష్క ఒక్క ఊపు ఊపిందనే భాగమతితో కూడా మళ్ళీ అదే ఊపు రిపీట్ అవుతుందని ప్రేక్షకులు థియేటర్లలో సందడి చేస్తున్నారు. మొత్తంగా స్వీటీకి 2018 కలిసొచ్చిందనే చెప్పుకోవచ్చు. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 5వ రోజు 4.25 కోట్ల వరకు వసూలు రాబట్టగా టోటల్ వరల్డ్ వైడ్గా 39.75 కోట్ల వరకు వసూలు సాధించిందని సినీ విశ్లేషకుల అంచనా. ఇలాగే కలెక్షన్స్ కొనసాగుతూ ఉంటే మరో 2 రోజుల్లో 50 కోట్ల క్లబ్లో చేరనుంది ఈ సినిమా. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్కే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.